టీఎస్పీ అని పెట్టుకోండి బ్యాకెట్లో. టీఎస్పీ టీఎస్పీ ఇది భూమిలో ఉన్న కర్బన పదార్థాన్ని నుంచి వచ్చే ఫాస్ఫరస్ని, అంటే ఫాస్ఫరాన్ని కరిగించి మొక్కలకి ఇస్తుంది. తర్వాత పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా కేఎస్బి. ఇది భూమిలో ఉన్న పొటాషిని, పొటాషి లభ్యతను కరిగించి మొక్కలకి ఇస్తుంది. ఓవరాల్గా ప్రధాన పోషకాలు మొత్తం నత్రజనికి 4 బ్యాక్టీరియాలు, ఫాస్ఫరస్కి 1 బ్యాక్టీరియా, పొటాష్కి 1 బ్యాక్టీరియా, ప్రధాన పోషకాలు 6 బ్యాక్టీరియా. ఓకేనా? తర్వాత సూక్ష్మ పోషక బ్యాక్టీరియా. మొబిలైజింగ్ బ్యాక్టీరియా జెడ్ఎస్బి, జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియా జెడ్ఎస్బి. తర్వాత సల్ఫర్ సాల్యుబుల్ బ్యాక్టీరియా. ఎస్ఎస్బి సల్ఫర్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఎస్ఎస్బి. ఈ కోడింగ్ కూడా తెలియాలండి కంపల్సరీ. ఏ వేటికి ఇప్పుడు మీరు ఈ నేను చెప్పే అన్నీ కూడా మీకు ఆ పాంప్లెట్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. అదేంటంటే మీకు ఇచ్చిన పాంప్లెట్ లాస్ట్ ఇయర్ నేను సగం నుంచి ఆర్గానిక్ చేసిన తర్వాత నేను మళ్ళీ జూన్ నుంచి ఈ ఆర్గానిక్ మెథడ్లో వెళ్ళాలన్నప్పుడు ఊహాజనితంగా నాకున్న నాలెడ్జ్తోటి కొన్ని బ్యాక్టీరియాలు ఫంగస్లో ఇచ్చే పేర్లు వాటి నుంచి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా 100% జెన్యూన్. అది దేశవ్యాప్తంగా ఉన్న విషయం, శాస్త్రవేత్తలు చెప్పిన విషయం, దాంట్లో నాకు సొంత కవిత్వం లేదు. దాని తర్వాత కింద అప్లికేషన్ లోపల మిర్చి పంటకి భూమిలో ఏమి ఇవ్వాలి, తర్వాత పైన ఏమి స్ప్రే చేయాలి, అన్నీ కూడా ఊహాజనితంగా నేను ఒక వర్క్ నేను ఎలా చేయాలనే ఒక వర్క్ చేసుకొని దాని ద్వారా చేశాను. అందులో కొన్ని పనికొచ్చే ఉన్నాయి, కొన్ని పనికిరాని ఉన్నాయి. ఆ పనికిరాని తీసేయండి, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం ఆల్రెడీ ప్రింట్ చేయించున్నాం కాబట్టి ఇచ్చాను, అది ఫాలో కావాలి. నేను ఇప్పుడు చెప్పేది ఫాలో అండి, ఇక్కడి నుంచి చెప్పే ప్రొసీజర్స్ ఫాలో కావండి. అయితే ఈ జెడ్ ఇప్పుడు ఈ ప్రొసీజర్స్లో ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ నాలెడ్జ్ ఏదైతే షేర్ చేసుకుంటున్నారో ఇంటికి పోయిన తర్వాత ముందు నువ్వు పని చేసినా చేయకపోయినా, నువ్వు ఇక్కడ నేర్చుకున్న విషయం అప్లై చేసినా చేయకపోయినా, కార్పొరేట్ కాలేజీల్లో కనుక రుబ్బిస్తారు చూసావా, అలా ఈ బ్యాక్టీరియాలు ఫంగస్లు నీ మైండ్లో రుబ్బాలా. నువ్వు వర్క్ చెయ్యి, చెయ్యకు. ఫస్ట్ పిఎస్బి కేఎస్బి జెడ్ఎస్బి అజస్టో మజిటో బ్యాక్టర్ బైహార్ట్ చేయాలి, అంతే. నోటెడ్ ఇక నీకు రేత్రి 1 గంటకు నేను లేపిన అజోస్పెరల్ని తొడగితే, తొడ మీద ఇంటి పెడితే అజోస్పెరల్ ఏం పని చేస్తే చెప్పాలి నువ్వు. నువ్వు చెయ్యి, చెయ్యకపో. తద్వారా ఇది బైహార్ట్ చేయటం ద్వారా ఏమైందనంటే, నేను చెప్పే విషయం నువ్వు చేయలేకపోయినా నేను ఇచ్చే సర్వీస్ నువ్వు చేసుకొని ముందుకు వెళ్ళగలవు. ఇది బైహార్ట్ చేయలేదని అనుకో, నేను నీతో మాట్లాడాలంటే కష్టమైపోయింది. నువ్వే నీ ఐక్యూ లెవెల్ ఎంత అనేది నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి నాకు తెలిసిపోతుంటుంది. అంటే నువ్వు ఏం పని చేసావో అక్కడ వ్యవస్థలో నీ ఐక్యూ లెవెల్ ఏంది, నువ్వు అక్కడి నుంచి నేను ఇప్పుడు ఉన్న సమస్యను ఎదుర్కోవాలంటే నువ్వు ఎంతవరకు చేయాలనేది నాకు మైండ్లో అర్థం మాట్లాడుతుంటేనే తెలిసిపోయింది. ఇక నిన్ను గైడ్ చేయాలంటే నాకు కష్టంగా ఉండదు, కొన్ని సందర్భాలు ఇసుకొచ్చేసి వదిలేసేస్తావు. అదే విధంగా నువ్వు ఇది బైహార్ట్ చేసి ఉన్నావు అనుకో, నీతో చాలా ఇంట్రెస్ట్గా మాట్లాడగలుగుతావు, నీకు ఈజీగా నువ్వు చేసుకోలేకపోయినా నిన్ను సర్వీస్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళగలుగుతావు. అది చేయక ఇది చేయక నువ్వు నా ఎర్మలు పడితే నేనేం చేయలేదు. ఇక ఎస్పి అని పెట్టుకోండి, ఎఫ్ఈఎస్పి ఫెర్రస్కి ఎఫ్ఈఎస్పి అని ప్యాకెట్లో పెట్టుకో. ఐఎస్బి అని కూడా కొంతమంది దీన్ని పిలుస్తారు. ఐఎస్బి అంటే ఐరన్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు. ఎఫ్ఈఎస్బి అని పెట్టుకోవచ్చు, ఐఎస్బి అని పెట్టుకోవచ్చు, ఇనుము ఐరన్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అని కూడా పిలుస్తారు ఇనుము దాన్ని. తర్వాత సిలికా ఎస్ఐఎస్బి
సిలికా ఎస్ఐఎస్పి, సిలికా సాల్వెంట్ బ్యాక్టీరియా ఎస్ఐఎస్పి. ఇవి సూక్ష్మ పోషక బ్యాక్టీరియాలు. అయితే మీరు అన్నారు కదండి, ఇప్పుడు సల్ఫర్ చెప్పారు, జింక్ చెప్పారు, తర్వాత ఐరన్ చెప్పారు, సిలికా చెప్పారు, మరి కాల్షియం లేదు, మెగ్నీషియం లేదు, బోరాన్ లేదు అని అనొచ్చు. కాపరు ఇవన్నీ ఏం లేవు కదండి. అంటే ఇవన్నీ ఇప్పుడు నత్రజని బ్యాక్టీరియాలు, పొటాష్ బ్యాక్టీరియాలు, సల్ఫర్ బ్యాక్టీరియాలు, ఈ బ్యాక్టీరియాలన్నీ డివైడ్ చేసినప్పుడు, డివైడ్ ఒక్కొక్కటి చెప్పాను కదా ఇంతకుముందు, మనం కొన్ని ఏమన్నా సాయిల్ నుంచి డివైడ్ చేస్తే కొన్ని ఏమైనా క్యారియర్ చేస్తాయి కదండి. అలా చేసినప్పుడు మిగిలిన కూడా వీటి ద్వారా క్యారీ అవుతాయండి. ఇవి కాకుండా ఇంకా సాయిల్లో థౌజండ్స్ చెప్పాను కదా, 10 కోట్ల బ్యాక్టీరియాలు ఉంది. మనం అన్నీ ఒక 10 బ్యాక్టీరియాలతో వర్క్ తెలుసుకుంటున్నాం. ఈ 10 బ్యాక్టీరియాలతో పాటు ఇంకా 9,999,999 బ్యాక్టీరియాలు ఈ వర్క్స్ అన్నీ డివైడ్ చేసుకొని చేస్తాయి. అదేనా, ఇంకా నీకు తెలియని మార్కెట్లో తెలియని నత్రజని, ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో చెప్పని పదార్థాలు కూడా భూమిలో ఉంటాయి. అలాంటి వాటిన్నింటిని కూడా డైల్యూట్ చేసి మిగిలిన 9,99,999 బ్యాక్టీరియాలు అన్ని పనులు చేసేస్తాయి. బోరాన్ ఇంకా సపరేట్ బ్యాక్టీరియా లేదు కదా, మరి బోరాన్ డెఫిషియన్సీ వచ్చిద్దేమో నా చెవికి. సార్ చెప్పిన దాంట్లో మెగ్నీషియం లేదు కదా, మెగ్నీషియం ప్రధానంగా చెబుతారు కదా కెమికల్లో, మరి దాన్ని డెఫిషియట్ మీద ఎంత ఇంప్రూవ్ చేయాలని అదంతా పడాల్సిన పని లేదు. ఇవన్నీ ఆ మిగిలిన పదార్థాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలని అవి కంప్లీట్ చేస్తాయి. ఓకేనా?